ఒక పక్క ఎర్రటి ఎండ, ఇంకో పక్క ఈదురుగాలులతో కూడిన భారీ వాన. అయినా ఆగని పట్నం సునీతా మహేందర్రెడ్డి కూతురు, పట్నం మనీషారెడ్డి ప్రచారం. మల్కాజ్గిరి నియోజకవర్గంలో జ్యోతినగర్, దయానందనగర్, గౌతమ్ నగర్, ఓల్డ్ మౌలాలీ బాగ్, ఐద్రిలో ఎర్రటి ఎండ, జోరు వాన అయినా లెక్క చేయకుండా దయానందనగర్ ఈస్ట్ ప్రాంతంలో బైక్ ర్యాలీ నిర్వహించి తల్లి గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం మరియు రోడ్డు షోలో పాల్గొని సునీతమ్మకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. మల్కాజ్గిరి ప్రజలందరికీ నా నమస్కారాలు. నేను మీ సునీతా మహేందర్రెడ్డి. అనేక కులాల, మతాల, ప్రాంతాల సాంస్కృతిక సమ్మేళనమే మన మల్కాజ్గిరి. ఇంతటి విశిష్టతకు మారుపేరుగా ఉన్న మన మల్కాజ్గిరిని అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో 6 హామీలతో ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. మేనిఫెస్టోలో భాగంగా విద్య మరియు వైద్య రంగం అభివృద్ధి, పరిశుభ్రతకి ప్రాధాన్యత కల్పించి చెత్త లేకుండా చేయడం, నీటి శుభ్రత మరియు పర్యావరణ పరిరక్షణకై చర్యలు, రవాణా వ్యవస్థను అభివృద్ధి, ఐటీ రంగం అభివృద్ధి మరియు పరిశ్రమల స్థాపన, మహిళా సంక్షేమం వంటి 6 హామీలు పొందుపరచడం జరిగింది. మేనిఫెస్టోలోని హామీలను అమలుపరిచి మల్కాజ్గిరి పార్లమెంట్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను.